వేములవాడ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వయంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గురువారం రోజున నిర్వహించారు. స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ తో కలిసి పాఠశాల విద్యార్థులు ప్రజలతో పాటు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడంతో పాటు కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ తో డ్రైవింగ్ చేయాలని సందర్భంగా పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలు జరిగే స్థాయి తక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులే స్వయంగా తెలిపిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. ఎందుకనగా వారి ఉడుకు రక్తం అంటారు కదా, చిన్న పిల్లలు వారు ఉడుకు రక్తం అంటారు కాబట్టి రాగరు. మేము ఆపినా కూడా ఆపడు బండి రోడ్డు పైన కట్టుకొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దూరం అయిపోతుంటే బాధ వేరుంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకండి. అదేవిధంగా సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ అనేది మీరు పెట్టుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సెకండ్స్ అనేది ఏమైతుందో ఆ సెకండ్స్ ఎయిర్ బెలూన్ ఓపడానికి తీసిన సమయాన్ని సీట్ బెల్ట్ అనేది మన యొక్క మూమెంటాన్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసినప్పుడు ఎయిర్ పాటించాలని స్కూల్ బిల్లు కోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు వాహనదారులకు ఖచ్చితంగా ఎంతో కొంతవరకు ట్రాఫిక్ నియమాలు పాటించేందుకు దోహదపడతాయని ఆశిస్తున్నారు. అదేవిధంగా వేమవాడ ప్రజలు మరియు ప్రతి ఒక్క వాహనదారుడు తమ యొక్క విధిగా హెల్మెట్లు ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ నివారించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, డ్రంక్ చేసినట్లయితే వారి యొక్క కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు మంచిదని.